నిన్నటి కథలో మనం ధర్మరాజు తమ్ముళ్ళు అందరూ కూర్చుని అజ్ఞాతవాసం ఎలా చేయాలి అన్న దాని గురించి చర్చించుకున్నారు కదా దాని తర్వాత ఏం జరుగుతుందో ఏ విందాం మనం ధర్మరాజు అంటున్నాడు వాళ్ళ తమ్ముళ్ళతోటి తమ్ములారా మనం ఒక ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది ఈ ఏడాది పాటు మన జాడ ఎవరికీ తెలియకూడదు మనం అజ్ఞాతవాసం ఏ దేశంలో చేద్దాం అని అడిగాడు అంటే వన్ ఇయర్ పాటు డిస్గైజ్లో ఉండాలి వాళ్ళందరూ ఎవరికి తెలియకూడదు వాళ్ళు ఎవరు అన్నది అలాగా ఉండాలి అంటే మనం ఏ కంట్రీలో ఉంటే బాగుంటుంది ఏ ప్లేస్లో ఉంటే బాగుంటుంది అని మన ధర్మరాజు వాళ్ళ తమ్ముళ్ళని సలహా అడుగుతున్నాడు అప్పుడు అర్జున్ అన్నట్ట పాంచాల చేది మత్స్య సూరసేన పటచ్చర విసారణ నవరాష్ట్ర మల్ల సాల్వ యుగంధర కుంతి సురాష్ట్ర అవంతి ఇవన్నీ దేశాలు కూడాను మంచి పాడి పంటలతోటి ఉన్నాయి వాటిలో ఏ దేశంలో అయినా మనం అజ్ఞాతవాసం చేయొచ్చు ధర్మదేవత అనుగ్రహం మనకు ఉంది గనక మన అజ్ఞాతవాసానికి భంగం రాదు అన్నాడు అర్జునుడు అయితే మన ధర్మరాజు ఆలోచన వేరేలా ఉందిట ఆయన ఎవరిని ఎంచుకున్నాడు మత్స్య దేశాన్ని పాలించే విరాటుడు చాలా నెమ్మది ధర్మశీలుడు బలవంతుడు మనం మేలు కోరేవాడు ఎందుకంటే వీళ్ళంటే ఆయనకిష్టం ఆ విషయం ఈయనకు తెలుసు అనమాట మనం ఒక ఏడాది పాటు అతని వద్ద కొలువు చేద్దాం అని అన్నాడు వాళ్ళందరూ కూడా సరే అన్నయ్య అన్నారు అప్పుడు మీరందరూ ఏ ఏ వృత్తిలో అవలంబించదలుచుకున్నారు అని అడిగాడు అనమాట అంటే మీరు ఏ ఏ వర్క్స్ చేయగలరు ఏ ఏ స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర వేటితోటి మీరు అక్కడ ఉద్యోగంలో చేరగలరు అని అడిగాడు అప్పుడు అర్జునుడు విచారంగా అన్నట్ట ఏడు మొహం పెట్టి అన్న మా మాటకేం గాని ఎవ్వరికీ ఎన్నడూ సేవ చేసి ఎరగవు నువ్వు నువ్వు విరాటుణ్ణి ఏ విధంగా కొలుస్తావు ఆ మాట తలుచుకుంటూనే మాకు గుండె తహతహలాడిపోతోంది అన్నట్ట అంటే ఏంటి అర్థం ఆయన ఎప్పుడూ సామ్రాటే కదా మరి సామ్రాట్ వేరే వాళ్ళ కింద ఎప్పుడు వర్క్ చేయరు కదా అలాంటి సామ్రాట్వి నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఎలా వర్క్ చేస్తావు తలుచుకుంటేనే మాకు చాలా బాధగా ఉంది అని అన్నట్ట అప్పుడు ధర్మరాజు అన్నాడు దానికి నువ్వేం చింతపడకు నేను బ్రాహ్మణ వేషం ధరించి కంకుడనే పేరు పెట్టుకుని విరాటుడు సభలో చేరతాను పాచికల ఆటతోటి రాజును మంత్రులను సామంతులను రంజింపు చేస్తాను ఇంతకు పూర్వం ఏం చేసేవాడివి అనే రాజు నన్ను అడిగాడనుకో అప్పుడు నేనేం చెప్తాను ధర్మరాజుకి ప్రాణ స్నేహితుడుగా ఉండేవాణ్ణి అని చెప్తాను అని కేసు తిరిగి అన్నట్ట భీమసేన విరాటుడి వద్ద నువ్వు ఏ పని చేయగలవు అని అడిగాడు దానికి మన భీముడేమని చెప్పాడు నాకు వంట చేయడంలో మహా నేర్పుంది వల్లవుడు అనే పేరు పెట్టుకుంటాను నేను విరాటుడు ఏనాడు తినని వంటకాలన్నీ తినిపిస్తా ఆయుధం లేకుండా కట్టెలు చీల్చి పెద్ద పెద్ద కట్టెల మోపును అవలీలగా మోసుకొచ్చేస్తాను రాజుగారికి ఎలాంటి సాహస కార్యాలైనా నన్ను వినియోగించుకునేటట్టుగా చేస్తాను రాజుగారి వినోదం కోసం ఎలాంటి మల్లులనైనా నేను జయిస్తాను పూర్వం ఏం చేసేవాడివి అని అడిగితే ధర్మరాజు గారి దగ్గర బానిసగా ఉండేవాడిని అని చెప్తా నేను బయటపడకుండా జాగ్రత్త పడతాను మీరేం విచారించకండి అన్నాడు భీముడు అంటే చెప్పేట నేను రకరకాల వంటలన్నీ చేసేయగలను అలాంటివన్నీ చేసి ఆయన్ని మెప్పిస్తాను అలాగే నాకు ఆయుధం అక్కర్లేదు కదా చెట్లను ఇలా విరక్కొట్టేసి చక్కగాను వాటితోటి కట్టెల మోపులవన్నీ పొయ్యి కావాల్సినవన్నీ తీసుకొచ్చేస్తాను కాబట్టి అది చూసి రాజుగారికి కూడా వీడు బాగా బలవంతుడు అని చెప్పి నన్ను ఏదైనా సహాయం కావాలంటే అడుగుతాడో అప్పుడు చేసేస్తాను అలాగే ఆయనకి ఎంటర్టైన్మెంట్ కోసం రెస్లింగ్ ఎవరితో అయినా చేయమంటే అది కూడా చేస్తాను నేను మీరేం కంగారు పడద్దు అని భీముడు అన్నట్ట అప్పుడు అర్జునుడు వైపు తిరిగేసరికి అర్జునుడు అన్నాడు ఈ సమస్య ఇదివరకే తీరిపోయింది కదా నాకు ఊర్వశీ దేవి శపించింది కదా నన్ను ఆ శాపానికి నన్ను అజ్ఞాతవాసంలో ఇంద్రుడు ఒక్క ఏడాది పాటు నువ్వు బృహన్నల కింద ఉండు అని పేరు చెప్పారు కదా నేను కూడాను అలాగా స్త్రీ కాదు పురుషుడు కాదు అలాంటి అవతారంలో విరాటుడి అంతఃపురం స్త్రీల దగ్గర ఉంటాను అక్కడ వాళ్ళని నృత్యం అది నేర్చుకున్నాను కాబట్టి దాంతో వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను అని చెప్పేశాడు అది అయిపోయింది ఇకపోతే ఇంక మనకి నకులుడు ఉన్నాడు కదా నకులుడు వైపు తిరిగితే అందరూ ఇప్పుడు నకులుడు అన్నాడు నేను దామగ్రంథి అని పేరు పెట్టుకుని విరాటుడు గుర్రాలకు శిక్షకుడుగా పనిచేస్తాను గుర్రాలకు జబ్బులు చేస్తే చికిత్స చేస్తాను అంటే హార్సెస్కి వాటికి నేను ట్రైనింగ్ ఇస్తాను వాటికి ఏమైనా హెల్త్ అది ఇబ్బంది పెడితే కనుక నేను వాటికి మెడిసిన్ అది ఇచ్చి వాటిని బాగు చేస్తాను అంటే ఏంటి వెటనరీ డాక్టర్ కింద వర్క్ చేస్తాను అని చెప్పాడంట ధర్మరాజ్కి ఇక సహదేవుడు అన్నాడు నేను తంత్రిపాలుడు అనే పేరు పెట్టుకుని వాళ్ళ గోవులు అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటినీ చూడడం నాకు బాగా ఇష్టం వాటిని ఎలా చూడాలి ఎలా పెంచాలి అవన్నీ నేను చూసుకుంటాను కాబట్టి నేను ఆ పనిలోకి వెళ్ళిపోతాను అన్నాడు సహదేవుడు ఇప్పుడు ద్రౌపది ఏం చేస్తుందని ధర్మరాజుకి చాలా బాధించేసింది ఆమె సేవలు అందుకుందే కానీ సేవలు ఎవ్వరికీ చేరేదే సుకుమారి ఎలాగా ఈవిడ సంగతి అని దీనంగా ఆవిడ వైపు చూసేట అప్పుడు ఆవిడ ధర్మరాజుకి తిరిగి అందిట నా కోసం ఎందుకు మీరు విచారిస్తారు సైరంద్రి వృత్తి అన్నది ఒకటి గౌరవమైనది ఇతర దాసీయులను చూసినట్టుగా ఈ సైరంద్రిని ఎవ్వరూ లోకుగా చూడరు ఇలాంటి వృత్తిలో నేను స్త్రీలకు తలలు దువ్వి రకరకాల ముళ్ళు వేస్తూ ఆవిడ అడిగితే గనక నేనేం చెప్తాను ఇప్పుడు ద్రౌపది దగ్గర నేను పనిచేసేదాన్ని అని చెప్తా అంది అంటే ఏంటంటే ఒక రకంగా ఆవిడ బ్యూటీషియన్ కింద వర్క్ చేస్తానని చెప్పడం అనమాట బ్యూటీషియన్ హెయిర్ స్టైలిస్ట్ ఉంటారు కదా మన దగ్గర ఆ హెయిర్ స్టైలిస్ట్ లాగా వర్క్ చేస్తాను అందుట సరే అందరూ అమ్మయ్యా ఒక నిర్ణయం అయిపోయిందని చెప్పి మిగతా ఇప్పుడు దౌమ్యుడు ఇతర పనివాళ్ళు సూతులు వీళ్ళందరూ ఉన్నారు కదంటే బ్రాహ్మలు వాళ్ళందరూ ఇంద్రసేనుడు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరినీ ఏం చెప్పాడు ధౌమ్యుడిని బ్రాహ్మణునినేమో ద్రుపదుడి దగ్గరికి పంపించేశారట ఇంద్రసేనుడు మిగతా వాళ్ళందరినీ ద్వారక కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోమని చెప్పి పంపించేశారు అందరికీ హెచ్చరించారు మేము వెళ్తున్నాం ఎవ్వరికీ చెప్పకండి అని ఎవ్వరికీ తెలియకూడదని చెప్పారు వాళ్ళందరూ కూడా ప్రామిస్ చేసి వెళ్ళిపోయారట రాజుల వద్ద సేవ చేసేవారు తెలుసుకోవాల్సిన కొన్ని ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాలన్నీ కూడాను మన ధౌమ్యుడు పాండవులకు చక్కగా బోధించాడు అవన్నీ వీళ్ళు బాగా గుర్తుపెట్టుకున్నట్ట ఎవరి దారిన వారు వెళ్ళిపోగా పాండవులు తమ ఆయుధాలను వెంట తీసుకుని ద్వైత వనం నుంచి బయలుదేరి కొండలు కొన్ని వనాలు అవన్నీ దాటి మత్స్య దేశానికి ప్రవేశించారు ఆ మత్స్యదేశం దశార్ణ దేశాలకు ఉత్తరాన పాంచాలానికి దక్షిణాన సూరసేన దేశాలకి మధ్యన ఉందిటది ద్రౌపది మిగిలిన వాళ్ళతో ఇక్కడ పొలాలు దారులు చాలా కనిపిస్తున్నాయి విరాట నగరం నుంచి మనం చాలా దూరం వచ్చి ఉండొచ్చు నేను ఇంక అలసిపోయాను ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోదాం అంది ఆవిడ ధర్మరాజు అడవి దాటడానికే నిశ్చయించుకున్నాడు అప్పుడేం చెప్పాటా అర్జునుడితోటి నువ్వు ద్రౌపదిని మోసుకురా అన్నాడు ఆ విధంగా వాళ్ళు విరాట నగరం పులిమేర వరకు వచ్చేశారు అప్పుడు ధర్మరాజు తమ ఆయుధాలను గురించి ఆలోచించాడు వాడితో నగరంలో ప్రవేశిస్తే ఇంకేమైనా ఉందా పైపెచ్చు అర్జునుడు గాండివో అది చూడగానే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఎక్కడైనా దాచాలి లేకపోతే ఈ ఆయుధాలన్నీ పాండవుల్ని పట్టించేస్తాయని ఆయనకి ఐడియా వచ్చి అర్జునుడితోటి చెప్పేట అర్జునుడు ఏం చేశాడు చుట్టుపక్కల అంతా చూసేశారు అట్లా అతనికి ఒక శ్మశానం కనపడింది ఆ శ్మశానంలో పెద్దగా పెరిగిపోయిన జమ్మి చెట్టు ఒకటి కనపడిందిట ఆ జమ్మి చెట్టుకి ఎంత పెద్దగా ఉందంటే ఆకులు బోళ్ళంత దట్టంగా ఉన్నాయట సరే ఎవ్వరు ఆ ప్రాంతానికైతే శ్మశానం అందులో ఆ పెద్ద జమ్మి చెట్టు అన్ని ఓడలు అన్నీ ఉన్నాయి దానికి దాని దగ్గరికి ఎవ్వరూ రారు అని వాళ్ళు నిశ్చయించుకుని ఏం చేశారు తమ ధనస్సులు అవన్నీ కూడాను ఒక మూటలాగా కట్టేట అందులోనే గాండి వాన్ని కూడా పెట్టేసి దాన్ని అన్నింటినీ కలిపి ఈ నకులుడు ఏం చేశాడు ధర్మరాజ్ చెప్పగా పైకెక్కి ఆ మూటని పైన అక్కడ ఒక వర్ వర్షం చినుక్కు కూడా పడనటువంటి ప్రదేశం ఉంటుంది కదా అంత తిక్కుగా ఉన్నాయి అక్కడ బ్రాంచెస్ అవన్నీ లీవ్స్ అలాంటి ప్లేస్లో పెట్టిచ్చేసి దాని మీద ఒక శవాన్ని కూడా పెట్టించేశారు అంటే ఎవరితో చనిపోయిన శవం అక్కడ ఉంటే దాన్ని అక్కడ దాని మీద పెట్టించట అయితే ఇది ఎవరో దూరం నుంచి చూసారు చూసి వాళ్ళు వచ్చి వీళ్ళని అడిగితే అప్పుడు పాండవులు అనేసారట గబుక్కుని మా మమ్మీకి నూట ఎనిమిదేళ్ళు నిండిపోయే వయసు అలాంటి ఆవిడని మా కులాచారం ప్రకారం ఈ చెట్టు మీద ఉంచాలి అందుకే ఇక్కడ పెట్టేసామని అబద్ధం చెప్తే వాళ్ళు కూడా నమ్మేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత వాళ్ళు విరాట్ నగరం కోసం అటు దారిలో బయలుదేరట వారు తమలో తాము ఉపయోగించుకోవడానికి జయుడు జయంతుడు విజయుడు జయసేనుడు జయద్బలుడు అనే పేర్లు పెట్టేసుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళు కోడ్ లాంగ్వేజెస్ అనమాట అది విరాట్ నగరానికి వెళ్లే దారిలో ధర్మరాజు దుర్గాదేవిని ధ్యానించి తల్లి నీవే మాకు శరణం మమ్మల్ని కాపాడి కనిపెట్టి ఉండు అని వేడుకున్నట్ట అప్పుడు ఆ దేవి అక్కడ ప్రత్యక్షమై త్వరలో నేను యుద్ధంలో జయిస్తావు ధర్మరాజ సుఖంగా ఉంటావు అని దీవించి అంతర్ధానమైంది తర్వాత ధర్మరాజు ఒక నదిలో స్నానం చేసి చేతులు మోడ్చి మోడ్చి అంటే నమస్కారం చేశా అన్నమాట ధర్మదేవతను ధ్యానించి యక్షుడిగా నాకు ఇస్తానన్న వరాన్ని ఇప్పుడు కోరుకుంటున్నాను అన్నాడు వెంటనే చిత్రంగా ఆయనకు కాషాయ వస్త్రాలతోనూ కమండలంతోనూ యతివేషం వచ్చేసింది మిగిలిన వారికి వేషాలకు సరిపడా పరికరాలన్నీ అక్కడ ప్రత్యక్షమయ్యట అందరూ ఒక్కసారిగా వాటి మీద పడిపోయి ఇంకా ఫ్యాన్సీ డ్రెస్సు వేసుకున్నట్టుగా వీళ్ళు కూడా ఎవరి డ్రెస్సులు వాళ్లు వేసేసుకున్నారు ధర్మరాజు పాచికలను తన ఉత్తరీయం కొంగును కట్టేసుకుని ఉత్తర్యం అంటే పైన వేసుకునే ఈ కండువ లాంటిది ఉంటుంది కదా దాన్ని కొంగును కట్టేసుకున్నట్ట విరాట్ రాజు కొలువు తీరి ఉన్న సభకు వెళ్ళట ఆయన చూడగానే ఎతివేషంలో ఉన్నా కూడాను ఎంత తేజస్సుతో ఉన్నాడంటే అసలే ఎవరైనా ఆయన పక్కన రాజపరివారం ఉంటే చక్రవర్తి అన్నట్టుగా అలా ఉన్నట్ట విరాటుడికి ఆ భావం కలిగిందట అతన్ని చూడగానే ధర్మరాజు విరాటుడి దగ్గరికి వెళ్ళి రాజా నేను సమస్తం కోల్పోయి కొంతకాలం నీ కొలువులో ఉండగోరి వచ్చాను నా పేరు కంకుడు నేను పూర్వం ధర్మరాజు వద్ద ఆప్తుడుగా ఉండేవాడిని జూదంలో ధర్మరాజుతో నేను ఓడితే నన్ను ఎన్నడూ ధనం అడిగేవాడు కాదు మీరు కూడా నన్ను అలాగే చూసుకోవాలి అన్నాడు ఆ మాటకు విరాటుడు నా పరివారంలో ఎవరైనా నీకు అప్రియం చేస్తే వారిని నేనే దండిస్తాను నిన్ను ఎవరైనా ధనధాన్యాలు యాచిస్తే నాకు చెప్పు నేను వాటిని వారికిస్తాను అందరూ నన్ను చూసినట్టే నిన్ను చూస్తారన్నాడు ఆ తేజస్సుతో వచ్చిన ఆయన చూసి నో అని ఇంకా మరి కొంతసేపటికి ఓ నల్లని బట్టలు ధరించి భీముడు రాజు వద్దకు వచ్చాడు అతని చేతిలో గరిట మరో చేతిలో కత్తి ఉన్నాయట అతను విరాటుడికి నమస్కారం చేసి నా పేరు వలవుడు నన్ను మీ వంటవాడిగా నియమించినట్టయితే రకరకాల వంటలు చేసి పెట్టగలను మీకు అన్నాడు నిన్ను చూస్తే వంటలు చేసేవాళ్లాగా అస్సలు అనిపించట్లేదు అన్నాడు నా వంట నేర్పు ధర్మరాజుకు తెలుసు బలంలో కూడా నేను అందరినీ మించినవాణ్ణి మీరు వినోదించాలంటే నేను ఏనుగులతోనూ సింహ సింహాలతోనూ కూడాను పోరాడగలను సరే సరే నువ్వు మా పాకశాలలో పెద్ద వంటవాడిగా అంటే చీఫ్ షెఫ్ కింద వర్క్ చేయని చెప్పి చెప్పాడట ఈ లోపల ద్రౌపది మాసిపోయిన బట్టలు కట్టుకుని జుట్టు విరబూసుకొని శైరేంద్రి వేషంలో వీధుల వెంట తిరుగుతూ ఉండగా నగరవాసులు అమ్మ నువ్వెవరు ఏం చేస్తుంటావు అని అడిగాడు వారితో ద్రౌపది నేను శైరేంద్రిని ఎవరన్నా నన్ను పోషిస్తే వారికి కావాల్సిన సేవలు చేస్తాను అంటూ వచ్చింది రాజభవనం పైన విహరిస్తున్న సుదేష్ణాదేవి ద్రౌపదిని చూసి పిలిచిందిట నువ్వు ఎవరు పోయి ఏం చేస్తావు అని అడిగింది దేవి నేను సైరంద్రిని నాకు జుట్టు ముళ్ళు వేయడం వాటికి పూతలు తయారు చేయడం అవన్నీ బాగా వచ్చు అంటే మనం హెయిర్ ప్యాక్స్ అవి వేసుకుంటాం కదా అవన్నమాట తలలో పూలు అమర్చడం పూలమాలలు కట్టడం ఇవన్నీ చేస్తుంటాను నేను కృష్ణుడు భార్య అయిన సత్యభావను పాండవుల భార్య అయిన ద్రౌపదిని కూడా నేను మెప్పించాను ద్రౌపది నన్ను మాలిని అని పిలిచేది అని ద్రౌపది ఎంతో వినయంగా ఈ సుదీష్ణాదేవికి చెప్పిందిట నువ్వు చూడబోతే ఆడవాళ్లని ఆకర్షించే అంత అందంగా ఉన్నావు మా మహారాజు నేను చూశాక మళ్లీ నా మొహం చూడడేమో అంత అందంగా ఉన్నావు నువ్వు అందిట మహారాణి నన్ను విరాట్ రాజు గాని మరొకరు గాని ఏమీ చేయలేరు ఎందుకంటే మహాబలవంతులైన ఐదుగురు గంధర్వ రాజకుమారులు నా భర్తలు వారు నన్ను అనుక్షణం కాపాడుతూ ఉంటారు నన్ను కాళ్ళు కడగడం లాంటి పనులు చెప్పకుండా ఎంగిల్ తినమనడం లాంటివి చేయకుండా ఉంటే చాలు నేను మిమ్మల్ని ప్రీతితో కొలుస్తాను అని చెప్పిందిట ఆ మాటలకి సుధేష్ను చాలా సంతోషించి ఆవిడని అక్కడే ఉండిపోమని చెప్పిందిట తర్వాత నపుంసుకుడి వేషంలో మన అర్జునుడు విరాటుడి దగ్గరికి వచ్చాడు అతను ఎలాంటి బట్టలు వేసుకున్నట్ట డార్క్ రెడ్ కలర్ బట్టలు వేసుకున్నట్ట అతను సభికులను దాటి వెళ్ళి రాజు దగ్గరగా వెళ్ళి మహారాజా నా పేరు బృహన్నల నాట్య కళలో నాతో సరితూగే వాళ్ళు ఎవ్వరూ లేరు నాకు జడలు వేయడం పూలు పెట్టడం కూడా వచ్చు సుమా అన్నట్టు నీ పొడుగాటి చేతులు ఎగుభుజాలు చురుకుతనం చూస్తుంటే నువ్వు అసలు నాట్యకారుల్లాగా లేవు నువ్వు ఏదో ఆర్చర్ లాగా ఉన్నావు అనేసట్ ఆయన లేదు మహారాజా నాకు విల్లు ఎలా ఉంటుందో కూడా తెలీదు అసలు సంగీతం పాడతాను వీణ మృదంగం ఇవన్నీ వాయిస్తాను నాట్యం చాలా బాగా చేయగలను అన్నట్ట విరాటుడు తన కుమార్తె అయిన ఉత్తర్న్ని పిలిచి తల్లి ఈమె బృహన్నల నీకు నుంచి నువ్వు ఈమె వద్దే నాట్యం నేర్చుకో అని చెప్పాడు అర్జునుడు ఉత్తర వెంట అంతఃపురానికి వెళ్ళిపోయాడు తర్వాత కొంతసేపటికి విరాటుడు తన గుర్రాలను చూడబోయేసరికి నకులుడు గుర్రాలకేసి పరీక్షగా చూస్తూ కనిపించట ఆయన తన వారితోటి ఆ యువకుడు గుర్రాల సంగతి తెలిసినట్టుగా కనిపిస్తోంది అతని సభకు తీసుకురండి అని పంపాడు ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నకులుడు సభలో ఆయన దర్శనం చేసుకుని మహారాజా బతుకు తెరువు కోసం వచ్చాను నన్ను తమ గుర్రాలకు యజమానిగా పెట్టుకోండి నాకు పొగరుమోత గుర్రాలను లొంగదీయడం చాలా బాగా వచ్చు గుర్రాళ్ళ జబ్బులు చాలా ఈజీగా క్షణంలో నయం చేసేస్తాను ఒకప్పుడు నేను ధర్మరాజు గారి అశ్వాల్ని పాలించేవాణ్ణి నా పేరు దామగ్రంథి అని చెప్పాడు విరాటుడు ఆ మాటకి చాలా సంతృప్తి పడిపే తన గుర్రాలకు రథాలకు అధిపతిగా అతన్ని నియమించాడు మరి సహదేవుడు కూడా సభ దగ్గరికి వచ్చాడు అతను అచ్చమైన గోపాలుడి వేషంలో పూలదండ వేసుకుని తాళ్లు పట్టుకుని పొడవైన వేణు చేత పట్టుకుని ఉన్నట్టు అతను రాజును సమీపించి మహారాజా మీ గోవులకు చోర బాధ రోగబాధ లేకుండా చూసి పాలు మరింత ఎక్కువగా ఇచ్చేట్టుగా చూడగలను నేను అరిష్టనేమి అనే వైష్యుణ్ణి ధర్మరాజు గారి కోటి గోవులు నా అధీనంలో ఉండేవి నన్ను తంత్రిపాలుడు అని పిలుస్తారు అన్నాడు విరాటుడు అతన్ని చూసి చాలా సంతృప్తి పడిపోయి సహదేవుణ్ణి తన గోపాలకుడుగా నియమించేశాడు ఈ విధంగా పాండవులు ఐదుగురు కూడాను విరాటుడి అండ చేరి తమ అజ్ఞాతవాసం ప్రారంభించారు అయితే ఈ అజ్ఞాతవాసం అంత సులువుగా అయిపోయిందా వాళ్ళకి ఏం కష్టాలు రాలేదా ఎవరు వాళ్ళని గుర్తుపట్టలేదా ఇవన్నీ విషయాలు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం